టాలీవుడ్ లో నిర్మాత మండల నూతన కార్యవర్గ ఎన్నికలు జరుగుతున్న వేళ నిర్మాత మండలి మాజీ అధ్యక్షుడు సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. అంటే దిల్ రాజుని గిల్డ్ మాఫియా బ్యాచ్ అని, ఈ గిల్డ్ మాఫియా వల్ల చిత్ర పరిశ్రమ ప్రమాదంలో పడబోతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు సార్. దాని మొత్తానికి తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సి కళ్యాణ్ దిల్ రాజు మధ్య ఒక వార్ జరుగుతుంది. అయితే దీంట్లో ఇప్పటివరకు గిల్డ్ మీద అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు కూడా సి కళ్యాణ్ దానిపైన గిల్డ్ అంటే గిల్డ్ అంటే అందరినీ ఉద్దేశించి కాదు, కానీ ఆయన అన్నది పర్టికులర్గా దిల్ రాజు, గిల్డ్ని లీడ్ చేసేది దిల్ రాజు అని, మొత్తం ఈ ఎంటైర్ ఈ వ్యవస్థ మొత్తానికి మాఫియా లీడర్ మాఫియా నాయకుడు దిల్ రాజు అనేటువంటిది ఈరోజు సి కళ్యాణ్ గతంలోని కొన్ని విమర్శలు వచ్చినాయి, కానీ ఈరోజు డైరెక్ట్గా ఆరోపించారు. అంటే మాఫియా అంటే ఏంటి? సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లోనే మాఫియా ఉంటుందా? సినిమా ఇండస్ట్రీలో బయట కూడా మాఫియా ఉంటుందా? అంటే ఆ మాఫియా ఎలాంటి మాఫియా? నల్లధనం మాఫియానా, బ్లాక్మెయిల్ మాఫియానా, డిస్ట్రిబ్యూటర్స్ మాఫియానా, సినిమా థియేటర్స్ మాఫియానా, లేక అసలు ప్రతి దాంట్లో ఈ మాఫియా చొరబాటు ఉంటుందా? మిగిలినటువంటి వాళ్ళు అంటే దాంట్లో చాలామంది దీనికి సరే వాళ్ళు ఒక థీమ్లో ఉన్నారు, ఆ థీమ్లో జరుగుతూ ఉన్నట్లుంది. కానీ ఈరోజు ఆయన పర్టికులర్గా దిల్ రాజుని పెట్టి ఆ కామెంట్ చేసి ఈ కామెంట్ అన్నాడు అన్నప్పుడు మరి దాని దిల్ రాజు ఆ రకమైనటువంటి కౌంటర్ ఇవ్వలా, మేము మాఫియా కాదు, మాకేం సంబంధం లేదు, మేము ఎక్కడ మేము నిజాయితీగా నిబద్ధతతో ఎక్కడ మేము ప్రొడ్యూసర్స్గా ఎటువంటి రూపాయి విషయంలో ప్రభుత్వానికి కట్టేటువంటి విషయంలో లేదా సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ కట్టేటువంటి విషయంలో జిఎస్టీ కట్టే విషయంలో లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలోనో లేదా థియేటర్స్ విషయంలోనో నేను ప్రతి విషయంలో మేము చాలా నిబద్ధతతో ఉన్నామని ఆయన చెప్పలేకపోయాడు. కానీ ఈయన మాత్రం కౌంటర్ అటాక్ అయింది. సరే ముందు ఆ బయట చూద్దాం, బయట చూస్తే క్లారిటీ వచ్చింది. ఒకసారి బయట ప్లేజ్ యాడ్లు తీసుకొని వెళ్ళి అక్కడ ఇలా వసూలు చేయటం మాఫియానే అంటున్నా. దాన్నే నేను ఆ మాఫియాలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ మాఫియాలో సభ్యులే. నేనేమి అబ్బాయి కాదండి, దిల్రాజు ఒక్కడ మంచోడు అండి పక్కన తీయండి అనేది కాదు. కౌన్సిల్లో వెళ్తుండేటటువంటి ఒక యాడ్ల సిస్టమ్ని తీసుకొని వెళ్ళి ఈ రెవెన్యూని మీరు పంచుకొని తింటున్నారు, ఈ ఇక్కడ ఆ రెవెన్యూ వస్తే మా 1200 మంది ప్రొడ్యూసర్ల మెంబర్లకి వెల్ఫేర్కి ఉపయోగపడేదాన్ని మీరు ఇది చేస్తున్నారు. లేకపోతే వాళ్ళతో ఏం పని అండి? ఈ కౌన్సిల్కి వాళ్ళతో ఏం పని? అవసరమే లేదు. మా నిన్న చెప్పారు మేము వస్తే 500,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామని. నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ దాకా అంటే నియర్లీ 24 అవర్స్ కాబట్టి 20 అవర్స్ టైం ఉంది. ఇన్వాయిస్ ఉంది 50,00,000 ప్లస్ జిఎస్టీ, గిల్డ్ డబ్బుతో పబ్లిసిటీలో వచ్చిన డబ్బుతో కట్టేయమనండి. మేమందరం మూకుమ్మడిగా రేపు అక్కడ కూర్చొని ఎలక్షనే లేదు అయిపోయింది, వాళ్ళ ఫ్యాన్లే ఇది. ఈ యాడ్లు తీసుకొని రైట్ నెక్స్ట్ దిల్ రాజు బయట, దిల్ రాజు బయట అవునా? సరే దీనికి సంబంధించి ఈ ఈ సరే ఆయన డైరెక్ట్గా అని చెప్పాడు, ఒక ఆఫర్ ఇచ్చాడు, ఆ డబ్బులు ఏదో కట్టేసేయండి 1.5 crore, లేకపోతే వాటికి సంబంధించి కట్టేస్తే ఎలక్షన్ లేదు, మీరే మొత్తాన్ని రాజులు, మీరే కింగులు అని చెప్పారు. సరే డబ్బులు కట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. సరే దీంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్యానల్లో సి కళ్యాణ్ ప్యానల్లో దీంట్లో కిరణ్, ఎవరైతే జమినీ కిరణ్ అంటారు, వారు దీంట్లో ఆయన ప్రెసిడెంట్గా నుంచున్నారు. అట్లాగే ఆనరబుల్ సెక్రటరీ పోస్ట్కి వచ్చేటప్పటికి వైవిఎస్ చౌదరి, అట్లాగే ప్రశాంత్ ప్రసన్న కుమార్, టి ప్రసన్న కుమార్ గారు కూడా నుంచున్నారు. పాపం ఆయన ఎప్పటి నుంచో తుమ్మల, ఆయన ఎప్పటి నుంచో దాంట్లో పాపం యుద్ధం చేస్తూనే ఉంటారు. అట్లాగే ఇక్కడ రామ సత్యనారాయణ గారు, ఇట్లా వీళ్ళందరూ ఒక ఒక ప్యానల్ వాళ్ళ వైపు నుంచి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో అశోక్ కుమార్ వి, అట్లాగే బాబ్జీ సిహెచ్ విఎస్ఎన్ వి, బాపిరాజు బి, గోపీనాథ్